యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. రామారావు గారు, నాగేశ్వరరావు ఇద్దరు కలిపి దాదాపు మిస్సమ్మ మాయబజార్ దగ్గర నుంచి తీసుకుంటే వాళ్ళు ఎన్నో 22 సినిమాలు ఎన్నో చేశారు సార్ కలిసి. అవును, చాలా సినిమాలు చేశారు. చాలా సినిమా లెక్క తెలవదు కానీ తర్వాత కూడా వాళ్ళ ఫ్రెండ్షిప్ కానీ వాళ్ళ బాండ్ కానీ చాలా స్ట్రాంగ్గానే కంటిన్యూ అయింది. కానీ మధ్యలో ఒక టైంలో వాళ్ళిద్దరి మధ్య ఏవో విభేదాలు వచ్చాయని అవునండి అని అనుకున్నారు సార్ ఓ టైంలో. అది కరెక్టేనా సార్? అవి ఊరికే విభేదాలు వచ్చినాయండి, అందరికీ తెలిసిందే కదా. ఒకటి, ఇట్ వాజ్ అన్నపూర్ణ స్టూడియోస్ ఒక ఇష్యూ. తర్వాత వీరిద్దరూ కలిసి రావాల్సింది హైదరాబాద్కి. ఓకే, సో అక్కడ పరిస్థితుల వల్ల చెన్నైలో వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటాయి కదా, హైదరాబాద్లో వీళ్ళిద్దరు ఇక్కడికి వచ్చేస్తే ఇండస్ట్రీ ఇక్కడికి షిఫ్ట్ అయితే అక్కడ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటాయి కదా వాళ్ళ వల్ల. నేను ఐ డోంట్ వాంట్ లైక్ టు గో ఇన్ టు ద డీటెయిల్స్. ఇద్దరు లేరు, అవునండి, వారి గురించి మాట్లాడుతున్నారు. వచ్చినాయి కానీ మళ్ళీ వాళ్ళు హ్యావ్ ఇమెన్స్ రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అదర్. అది నేను చూశాను పర్సనల్గా. అందరికీ, పబ్లిక్కి తెలవని విషయం, రామారావు గారు పోక ముందల 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఎవ్రీ మంత్ వాళ్ళిద్దరు కలిసేవారు. ఆయన చీఫ్ మినిస్టర్ ఉండగా వాళ్ళిద్దరే వన్ ఆన్ వన్ డిన్నర్ రామారావు గారు ఇంట్లో. ఒక డిన్నర్కి నేను వెళ్ళా, నాన్నగారు రమ్మన్నారు. సో కలిసేవారు. ఏం లేదు, వాళ్ళకి ఎవరికాళ్ళకి ఉంటాయి కదండి. ఇక్కడ కూర్చుని ఒకళ్ళు బాగా సాన్నిహితం ఉన్నాళ్ళు, ఒక హిస్టరీ ఉన్నాడితో కూర్చుని మాట్లాడితే పాత విశేషాలు ఈ జస్ట్ ఫర్ రిలీఫ్. ఆయన రమనేవారు, ఈయన వెళ్ళేవారు. అంటే మీరు కూడా దాంట్లో ఉండడం అనేది ఆ మూమెంట్లో మీకు ఒక బెస్ట్ మెమరీ. అంటే అన్నపూర్ణమ్మ గారు నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు అనమాట, కృష్ణార్జున యుద్ధం సినిమా చూసిన తర్వాత ఎప్పుడు రామారావు పక్కన పౌరాణిక వేషాలు వేయొద్దని చెప్పారు అని నా ఇంటర్వ్యూలోనే చెప్పారు. మీకు అలా అనిపించిందా అని అడిగాను ఇందాక, అందుకని అడిగాను అనమాట. వాళ్ళిద్దరు చేసిన క్యారెక్టర్స్లో మీకు బాగా నచ్చిన సినిమా అంటే మాయబజార్, అలాగే మీరు చెప్పారు అనుకోండి. అంతేనండి, నేను మిగతా చూడలేదు. చూడలేదు కానీ నాకు చెప్తా ఉండేవారు అమ్మ వాళ్ళు. మా నాయన అంటే బాగా ఇష్టం ఆయనకి, రామారావు గారికి. సో అప్పుడప్పుడు వస్తూ ఉండేవారు అన్నమాట ఇంటికి. నాన్న ఏరా పెద్దోడు రాలేదు, చాలా రోజులు అయింది అని అడిగేవారంట. పెద్దోడు నిజంగానే అంత పెద్దోడు అయినాయి ఇంటి రామారావు అంటే. నాగార్జున గారు దాదాపుగా మీ ప్రమేయంతో అనండి, లేకపోతే మీ డ్రైవ్ ఆయన హీరో అవడం వెనక అట్లా ఉన్నట్టే కదా? అదే చెప్తున్నాం కదండి, అప్పుడు నేను కొత్తగా సినిమాలు తీద్దామని అనుకున్నాళ్ళు. సినిమా ఇండస్ట్రీ ఎట్లా ఉంటుందో ఏంటో అవగాహన లేదు, బికాజ్ వీఆర్ నాట్ ఎంగేజ్డ్ ఇన్ టు ది ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆయన ప్రొడక్షన్ చేస్తుంటే దానికి నేను అక్కడికి వెళ్ళి ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ తీసుకుని సెట్లకి వెళ్ళి అయ్యేది అస్సలు లేదు. సెట్కే రాఘవేంద్రరావు గారు, ఏంటయ్యా నువ్వు ప్రొడ్యూసర్ సెట్కి కూడా రావు ఏంటి అనేవారు. అంటే ఒకరోజు సాంగ్ ఏదైనా జరుగుతుంటే ఒకరోజు వెళ్ళి ఒక 2 గంటలు కూర్చొని వచ్చేవాడిని. మా పనిలో మేము ఉండేవాళ్ళం, మా ప్రపంచంలో మేము ఉండేవాళ్ళం. సో అది అన్నపూర్ణ స్టూడియోస్ ఇది చెప్పాను కదా ఇందాక, ఎట్లా లాసుల్లో జరుగుతాయి దాన్ని మెయింటైన్ చేయాలంటే సినిమాలు తీయాలి అని చెప్పి సినిమాకి ఎంటర్ అయ్యి ఈ డైరెక్టర్ దగ్గరికి, ఈ యాక్టర్ దగ్గరికి, ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి తిరిగి మాకేమో ఆ టెక్నిక్ అర్థం కాదు, తెలియదు. సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి తెలియదు అంటే మీరు నమ్మరు, నవ్వుతారు కూడా.
వీళ్ళు ఎవరో టక్ చేసుకుని టైల్ వేసుకుని అమెరికా నుంచి వచ్చారు, వీళ్ళకి ఏం తెలుసు సినిమాలు తీయటం, అంటే లాంగ్వేజ్ మాట్లాడుతుంది తెలియదు, వాళ్ళకి అనుగుణంగా మాట్లాడుతుంది తెలియదు, పోనీ ఇండిపెండెంట్గా వాళ్ళందరితో లేకుండా సినిమా తీయటం తెలియదు, మొత్తానికి ఏమి ఏమీ తెలియదు, ఏదో మేనేజ్మెంట్ తెలుసు. నేను మాస్టర్ ఆఫ్ బిజినెస్ MBA చేశాను కాబట్టి, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేశాను కాబట్టి ఆ లాంగ్వేజ్ తెలుసు, సినిమా లాంగ్వేజ్ తెలియదు, సినిమా జరిగే సింటాక్స్ తెలియదు, సినిమా ఇండస్ట్రీ నడిగే సింటాక్స్ అన్నట్టు ఉంటుంది ఒక పద్ధతి తెలియదు, స్ట్రక్చర్. కజిన్ బ్రదర్ ఆ రోజు ప్రొడక్షన్ చూసేవారు అనుకున్న ఫిల్మ్స్, అనుకున్న పిక్చర్స్ దగ్గర జాయిన్ ఉంటే ఏంటి మా మనాడు ఉన్నాడుగా పొడుగ్గా ఉంటాడు బాగుంటాడు ఏంటి సినిమాల్లో చేద్దామా అన్న, బాగుంటుందిరా అన్నాడు. అంతే ఇంక ఇచ్చాడు, అడిగాను ఇట్స్ మై డ్రీమ్ అన్నాడు. తర్వాత ఏమో భయపడతా భయపడతా నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి స్పీచ్ ప్రిపేర్ చేసుకుని, నువ్వు మాట్లాడు నేను మాట్లాడిన నాయన సరే స్పీచ్ ప్రిపేర్ చేసుకుని ఇంత ఎట్లా కన్విన్స్ చేయాలి, ఇప్పుడు దాకా ఎప్పుడు ఈ మాట రాలేదు, ఆయన దగ్గర నుంచి రాలేదు, మా దగ్గర నుంచి రాలేదు, టాపిక్ లేదు, టాపిక్ లేదు, అసలు ఫీల్డ్లోనే లేదు, అట్లా అని చెప్పి మాట్లాడితే ఓ 5 సెకండ్స్లో ఓకే అన్నారు. జస్ట్ ఊరికి అట్లా బ్లింక్ చేశారు అంతే, ఇక మొదలైంది ఒక జర్నీ. అదేలేండి, చాలా మంచి జర్నీ స్టార్ట్ అయింది, లాంగ్ జర్నీ. అంటే ఆ టైంలో మీరు దేనికి ఎక్కువగా సినిమాలు తీయడం నాకేం తెలీదు అసలు, నిజంగానే మీరు చెప్పిన దాని ప్రకారం యూఆర్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్, అవుట్ ఆఫ్ బాక్స్ మీరు సినిమా ఇండస్ట్రీ. అప్పుడు ఇండస్ట్రీలో వెటరన్ మా వీమసరావు గారు ఉన్నారు, ఆయన రీమేక్స్ బాగా చేస్తారు, మనకి అసలు కథ రాయించటం కథ చేయించటం ఇవన్నీ మనకు తెలవని పనులు. ఆల్రెడీ రాసిన కథ బాగా సక్సెస్ఫుల్ కథ హీరో అని హిందీలో వచ్చింది, అది జాకీ షెరాఫ్ చేసింది, జాకీ షెరాఫ్ చేసింది. ఆయన రీమేక్లు బాగా చేస్తారని ఎవరో చెప్తే ఆయనతో మాట్లాడి అది స్టార్ట్ చేశాను. ఆయనతో కూడా మీకు పరిచయం లేదు సార్? ఆయనతో కూడా పరిచయం, ఏదో నా అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళేటప్పుడు, కొడైకెనాల్ ఊటీ వెళ్ళేటప్పుడు సెలవులకి నాన్నగారు 1 వీక్ షూటింగ్ పెట్టించుకునేవారు కొడైకెనాల్ కానీ ఊటీలో కానీ. మేము 1 మంత్ ఉండేవాళ్ళం, ఆయన 1 వీక్ షూటింగ్ చేసి వచ్చి జాయిన్ అయ్యేవారు అన్నమాట. ఆ టైంలో వీళ్ళందరూ అక్కడ ఉండేవారు కదా, అట్ట పరిచయాలే తప్ప వాళ్ళతో ఒక ఒక ఇంటరాక్షను, సినిమా డైరెక్టర్గా పరిచయాలు, ఇంటరాక్షను, ఆ సినిమా ఎట్లా చేస్తే బాగుండేది, అటువంటి టైప్ ఆఫ్ డిస్కషన్ ఏమీ అసలు ఛాన్స్ లేదండి, ఛాన్స్ లేదు, అసలు లేదు. ఎందుకంటే మరుసుదన్ గారు ఎన్ని సినిమాలు చేశారు నాగేశ్వరరావు? అవును, చాలా బ్రహ్మాండమైన సినిమా. ఆయన టాస్క్ మాస్టర్ అప్పుడు, టెర్రర్. అవునండి, భయపడేవారు అందరూ, కానీ మా టైంకి వచ్చేసరికి మెత్తబడిపోయారు, మెత్తబడిపోయారు. సో ఆయనకి రీమేక్స్ బాగా చేస్తారు అని అట్లా అట్లా జరిగింది. విక్రమ్ అలా స్టార్ట్ అయింది, అట్లా జరిగింది, నెమ్మదిగా నేర్చుకున్నాం.